నమస్కారం. అగ్ని ఇస్ గ్రేట్. అగ్ని లేకపోతే ఈరోజు నేను లేను. మా ఇంట్లో ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను. నేను ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిని. ఆ సత్యప్రకాష్ ఒక రౌడీ, హుడా ఆఫీసర్ని హత్య చేసిన హంతకుడు. వాణ్ణి అరెస్ట్ చేయమని డిపార్ట్మెంట్కు నేను ఆర్డర్స్ జారీ చేశాను. ఏం సార్? యెస్ సార్. అందుకని వాడు నన్ను అటాక్ చేయడానికి మా ఇంటికొచ్చాడు. అగ్ని అక్కడ ఉండడం వల్ల వాణ్ణి షూట్ చేసి నా ప్రాణాల్ని రక్షించి నన్ను కాపాడారు. ఇదండి జరిగింది. నీ ఒక్కొక్క రౌడీని చంపుకుంటూ పోతాను, చివరికి నిన్ను. నాకు నా రక్షణ ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రజల రక్షణే ముఖ్యం. అందుకని మళ్ళీ ఈ అగ్నిని యాంటీ రౌడీ స్క్వాడ్ చీఫ్ ఆఫీసర్ గా నియమిస్తున్నాను. ఏ అధికారంతో వాడికి మళ్ళీ స్పెషల్ పవర్స్ ఇచ్చావు? నన్నేం చేయమంటారు? నా ముందే, నా కళ్ళ ముందే ఆ సత్యప్రకాష్ ని తెలివితేటలతో చంపినవాడు రేపు నన్ను కూడా అదే విధంగా చంపడానికి గ్యారంటీ ఏంటి? ఏంటి గ్యారంటీ? వాడిది మామూలు బ్రెయిన్ కాదు. నిశ్శబ్దంగా ఉండు. చల్లారిపోయిందనుకున్న అగ్ని ఒకేసారి భగ్గున మండి ఆ సత్యాన్ని బూడిద చేసేసింది. దాన్ని వెంటనే సస్పెండ్ చేయి. అది కుదరదు మేడం. ఎందుకు? ఎందుకు కుదరదు? సారీ సార్, హైదరాబాద్ సిటీకి అగ్ని లాంటి ఆఫీసర్ ఉండాలని మీడియా ముందు మీరే చెప్పారు. ఈ టైంలో అగ్నిని సస్పెండ్ చేసి మనం డబుల్ గేమ్ ఆడామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, వాణ్ణి ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తా. అందరూ సైలెంట్ గా వినండి. ఆ అగ్నికి ఈ పులి పంచ అంటే ఏంటో చూపిస్తాను. అంతా క్లియర్ చేశారా? ఎస్ సార్. బస్సులో ఎంతమంది ఉన్నారు? 50 మందికి పైగా ఉన్నారు సార్. అందులో 10 మంది పిల్లలు, 5 ఆరుగురు ఏజ్డ్ పర్సన్స్, ఒక టెర్రరిస్ట్ కూడా ఉన్నాడు సార్. కంట్రోల్ రూమ్, అగ్ని హియర్. ఇన్ డిమాండ్. హలో అగ్ని, ద ఫైర్. నౌ ఐ విల్ షో యూ ద రియల్ ఫైర్. ఆ బస్సులో హైలీ ఎక్స్ప్లోసివ్ ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేశాను. ఇంకొద్ది క్షణాల్లో అది బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు నీకే తెలుస్తుంది ద రియల్ ఫైర్. The Black Tiger's power. Hey Agni, నీకు నీ ప్రజలంటే ఇష్టం కదా, అందుకే వాళ్ళకి పెట్టారు టార్గెట్. Enjoy the death. No Black Tiger, no. నువ్వు ప్రజల దృష్టిలో హీరోవి కదా, కాపాడుకో. Hey Black Tiger, విరోధం ఉన్నది నీకు నాకు. పాప అమాయక ప్రజల్ని ఎందుకు బలి తీసుకుంటావు? వాళ్ళని వదిలే. Yes. టెన్షన్ గా ఉందా? ఇదే నాకు కావాలి. నీ హీరోయిజం చూడాలి. వెళ్ళి వాళ్ళని కాపాడు. ట్రై టు సేవ్ దెమ్. లుక్ బ్లాక్ టైగర్, ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ వెంటనే వదిలే. కావాలంటే ఆ బస్సులోకి నే వెళ్తాను, నన్ను చంపే. నా దగ్గర ఏ వెపన్స్ లేవు. మా వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్తాను. ఓకే, వెళ్ళండి. మూవ్, గో బ్యాక్. బస్సులో వయస్సైన వాళ్ళు టెన్షన్ అవుతున్నారు. నీ శాటిజాన్ని పక్కన పెట్టి వాళ్ళను వదిలే బ్లాక్ టైగర్. సింహాన్ని పట్టుకోవాలంటే మేకల్ని బలివ్వాలి. ఇది ప్రకృతి ధర్మం. రిలీజ్ దెమ్, ఐ సే రిలీజ్ దెమ్. ఓకే అగ్ని, ఓకే. ఓ
పిశాస్, మనమందరం చాలా అలర్ట్ గా ఉండాలి. హైదరాబాద్ సిటీ ఎంట్రీ చెక్ పోస్ట్ నుంచి సూక్ష్మ ప్రదేశాల వరకు మన సెక్యూరిటీ టోటల్ గా టైట్ చేయాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. బికాస్ దిస్ ఇస్ ద వార్ బిట్వీన్ బ్లాక్ టైగర్ అండ్ అవర్ పోలీస్ ఫోర్స్. సార్, బ్లాక్ టైగర్? ప్లీజ్ హార్డ్ డీటెయిల్స్ అడగద్దు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇప్పుడు టైం లేదు. నా మీద, నా సిన్సారిటీ మీద మీకు నమ్మకం ఉంటే ప్లీజ్ బిలీవ్ మీ అండ్ జస్ట్ ఒబే మై ఆర్డర్స్. మన నీడని కూడా మనం నమ్మలేని పరిస్థితి. బ్లాక్ టైగర్ కేసులో టాప్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. పాపం అమాయక జనాల్ని బలి చేయకూడదు. దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. మనమందరం ఒకటవ్వాలి. శాంతికి చిహ్నమైన ఈ హైదరాబాద్ లో అశాంతిని సృష్టించే వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వాళ్ళందరినీ లేపేయాలి. సార్, వాట్ బ్లేడ్ సార్? ఓకే ఓకే, లెట్స్ లివ్ ఫర్ ద పీపుల్, లెట్స్ డై ఫర్ ద పీపుల్. చట్టాన్ని, ఈ రాష్ట్రాన్ని మన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్లీజ్ 24 గంటలు డ్యూటీలోనే ఉండాలి. మన పర్సనల్ పనులన్నీ త్యాగం చేయాలి. మీ వాళ్ళందరికీ చెప్పండి, మనకి దేశం ముఖ్యమని. వీరుడిలా బతుకుదాం, వీరుడిలా చనిపోదాం. మళ్ళీ జన్మంటూ ఉంటే పోలీస్ గానే పొడదాం. హలో టైగర్, బ్లాక్ టైగర్. అగ్ని, నువ్వు ఎంత ఇంటెలిజెంట్వో నాకు బాగా తెలుసు, కానీ నేనెంత బ్రిలియంటో నీకింకా తెలీదు. నువ్వు నీ డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్గా ఉన్నా నేనంతకంటే తెలివిగా నా పనులు ఫినిష్ చేసుకుంటాను. ఏయ్ బాస్టర్డ్, నువ్వు కోపంగా మాట్లాడినప్పుడు నీ గొంతు చాలా స్వీట్గా ఉంటుంది. ఐ లైక్ ఇట్. కోపంగా ఉందా? నువ్వు ఒకబ్బకే పుట్టినవాడివైతే రోషం పౌరుషం ఉంటే ఫేస్ టు ఫేస్ నాతో ఫైట్ చేయి. చేతకాని వాడిలా అమాయక ప్రజల మీద బాంబులు పెట్టి వెళ్ళవీగే నువ్వు ఒక మగాడివా? ఐ సీ. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు చెప్పిందే ఏరియా ఫిక్స్ చేసిందే స్పాట్. నేనొక్కలో దమ్ముందా టైగర్ ఈ లయన్ ని ఫేస్ చేయడానికి. ఎమోషన్ వద్దు అగ్ని, ఫైట్ చేసి టైం వేస్ట్ చేయడానికి నాకు ఎప్పుడు టైం లేదు. హైదరాబాద్ అంతా బాంబులు ఫిక్స్ చేశాను. నువ్వు లయన్ వి కదా, దమ్ముంటే ఆ బాంబుని డిఫ్యూజ్ చేయి. సార్, వాళ్ళు లోపల ఉన్నాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. గుడ్. హలో, ఇన్ఫర్మేషన్ పక్కా, జస్ట్ ఫాలో హిమ్. మరి ఈ బాంబు వ్యవహారాలు, ఆ బస్సులో బాంబు ఎందుకు పెట్టావు? ఎవరు పెట్టమని చెప్పారు? ఎవరు చెప్పారు? ఐ కాంట్ సే దట్ సార్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే 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 అశోక్. నిజం చెప్పే పరిస్థితుల్లో లేను సార్. చావుకి సిద్ధమైన నువ్వు
నిజాన్ని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నా? సార్, మీరు అనుకుంటున్నట్టు నేను టెర్రరిస్ట్ ని కాను సార్. వన్ సెకండ్ చూడండి, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నన్ను ఇంటర్నెట్ లో ట్రేస్ అవుట్ చేసి మా అమ్మ నాన్న చెల్లెల్ని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా చేతికి పంచాయించారు. వాళ్ళెవరో నాకు అసలు తెలియదు సార్. Okay, relax. Where is the spot?